హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాఘవరాణి. అందరు ఎలా ఉన్నారు? అందరైతే బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే సూపర్ అండి. మరి అందుకనే మీకైతే ఒక సూపర్ రెసిపీని మీ ముందుకు తీసుకుని వచ్చేసాను మీ అందరి కోసం. సో రెసిపీ ఏంటి అనుకుంటున్నారా? పొంగల్ రైస్. మీకైతే థంబ్నైల్ చూసి అర్థమైపోయింది కదా. మరి ఈ రెసిపీ ఎంత బాగుందంటే నిజంగా నాకైతే ఒక ఫేవరెట్ రెసిపీ అయిపోయింది. చాలా ఈజీగా సింపుల్గా అయితే మనం తయారు చేసేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా చేసేసుకోవచ్చు అండి. ఎంత ఈజీ అది. టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో దీనికోసం ముందుగా మనం ఒక కుక్కర్ తీసుకోవాలండి. కుక్కర్ వేడైన తర్వాత దీంట్లో ఆవునే వేసుకున్నాను నేను. మీరు బెఫెలో గీ కూడా వేసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ నేను పెసరపప్పు ఇంకా రైస్ 1:1 రేషియోలో తీసుకున్నాను. వీటిని అయితే శుభ్రంగా వాష్ చేసేసుకుని నీళ్ళన్నీ వాడిచేసి ఇలా వేడైన నెయ్యిలో వేసుకుని వీటిని అయితే వేయించుకోవాలన్నమాట. ఇవి వేయించుకోవడానికి సుమారుగా మనకు ఒక 2-3 నిమిషాలు అయితే పడుతుంది. అంటే ఇవి వాష్ చేసాం కదా, దాంట్లో ఉన్న తేమంతా పోయే వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇలా మనము సరిపడా నీళ్లు పోసుకోవాలి. అంటే ఇప్పుడు 1 గ్లాస్ పప్పుకి 1 గ్లాస్ బియ్యం తీసుకున్నాం కదా, అంటే ఒక 2 గ్లాస్కి మనం 4-5 గ్లాసెస్ వాటర్ అయితే తీసుకోవచ్చు. నేనైతే నార్మల్గా తీసేసుకున్నాను అనమాట. నాకు తెలుస్తుంది అంటే ఎన్ని వాటర్ తీసుకోవాలి అని చెప్పి నేను గెస్ చేసి అలా పోసేస్తాను. సో ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టి దాన్ని స్టాప్ అయిన పెట్టేసుకున్నాం అనమాట. అది చక్కగా సాఫ్ట్గా కుక్ అవ్వాలి. మరోపక్క దీనికి మనము తాలింపు అనేది రెడీ చేసుకుందాము. దానికోసం నేను ఒక కడాయి తీసుకుని దీంట్లో ఆవు నెయ్యి వేసుకున్నానండి. నెయ్యి అయితే కాస్త ఎక్కువగానే పడుతుంది. ఎంత నెయ్యి వేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది. అలానే ఇక్కడ నేను జీడిపప్పు పలుకులు తీసుకున్నాను. అలానే పచ్చిమిరపకాయలని ఇలా చీల్చి వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఒక 2 రెమ్మల కరివేపాకుని దూసి వేసుకున్నాను. ఇవన్నిటిని కూడా చక్కగా సిమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలి. ఇవి దోరగా వేయించుకున్న తర్వాత ఇందులో మనము నెక్స్ట్ ఇంగువ వేసుకోవాలి. ఇంగువ అనేది డైజెషన్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఇక్కడ నెక్స్ట్ ఇంగువ అయితే యాడ్ చేసుకున్నాను. ఇంగువ యాడ్ చేసుకున్న తర్వాత ఫైనల్గా ఇందులో అల్లం వేసుకోవాలండి. సో ఇది బాగా వేడిగా ఉంది కదా, అందుకని ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. అల్లం ఆ వేడికి చక్కగా కుక్ అయిపోతుంది తినేటప్పుడు పంటి కింద, చాలా బాగుంటుంది. అలానే నేను ఇక్కడ మిరియాల పొడి కూడా యాడ్ చేశానండి. పొడి అంటే పొడి కాదు, మిరియాలని కచ్చపచ్చగా దంచేసి వేసుకున్నాను. సో మనకి తాలింపు అనేది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు రైస్ కూడా రెడీ అయిపోయింది. సో నేనైతే ఇలా కుక్కర్లో నుంచి ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. సో ఫైనల్గా చూస్తున్నారు కదా, చక్కగా ముద్దగా వచ్చిందనమాట. చాలా బాగుందండి అసలు టేస్ట్ అయితే. ఇప్పుడు మనము తాలింపుని తీసుకుని ఈ రైస్లో అయితే ఇలా వేసుకోవాలి. సో ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. మీ దగ్గర నెయ్యి లేకపోతే మీరు ఆయిల్తో కూడా చేసుకోవచ్చు, కానీ గీతోటి వచ్చినంత టేస్ట్, అంటే నెయ్యితో వచ్చినంత టేస్ట్ ఆయిల్తోటి రాదు. అసలు ఎంత డెలిషియస్గా ఉంది అంటే నిజంగా చాలా బాగుంది. దీంట్లోకి ఎలాంటి కర్రీ కానీ ఏది కూడా అవసరం లేదు. చక్కగా నెయ్యి వేసుకుని ఇంకాస్త వడ్డించుకున్నప్పుడు కాస్త ఒక 2 చుంకల నెయ్యి వేసుకుని తింటే మాత్రం టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అసలు నాన్ వెజ్ కూడా ఏది పనికిరాదు, అంత డెలిషియస్గా అయితే ఉంది. సో ఇదైతే నా ఒక ఫేవరెట్ రెసిపీ అయితే అయిపోయింది అనమాట. సో మనకి ఎప్పుడైనా టైం లేనప్పుడు కూడా నైట్ కానీ మార్నింగ్ టైంలో కానీ ఈ రెసిపీని అయితే మనం చేసేసుకోవచ్చు. చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. హార్డ్లీ మనకి ఇది 15-20 మినిట్స్ లోపలైతే ఫినిష్ అయిపోతుంది. సో మరి రెసిపీ నచ్చిందా? రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.